వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్ టీవీ రోజు మన మహబాబాద్ అనే జిల్లాకు వచ్చాము మహబాబాద్ జిల్లాకు ఆనుకొని కేసముద్రం అనే మండలం ఉందండి కేసముద్రం మండలం ఒక అద్భుతమైన పర్సన్ మనతోనే ఉన్నారు పేరు వచ్చేసి బొబ్బాల యాకుబ్ రెడ్డి సో వీరు వచ్చేసి సిపిఎం పార్టీ తరఫున కేసముద్రం మండల కార్యదర్శిగా అయితే వ్యవహరిస్తున్నారు సో చూద్దాం నలభై ఆరు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం గురించి వారు ఏం చెప్పబోతున్నారు అంటే నేను ప్రాపర్గా అడిగే వచ్చాను కొన్ని క్వశ్చన్స్ అయితే వారితోని అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే అండి వెల్కమ్ బీవీఆర్ ఛానల్ ఓకే మీరు వచ్చినటువంటి ఈ సమాచారం సేకరించేటువంటి పనికి వచ్చినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఓకే సార్ సో ఇదే కేసుందరం మండలంలో నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను సార్ పాపారావు గారి ఇంటర్వ్యూ సో వారికి కూడా దరిదాపున ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు రాజకీయ ప్రస్థానం ఉంది ఆల్మోస్ట్ మీకు కూడా అంతే సో ఏం చెప్తారు సార్ మీ రాజకీయ జీవితం గురించి ఏం చెప్పబోతున్నారు చేసినటువంటి పదవులు ఏంటి నేను మొదట రాజకీయంలో అడుగుపెట్టడానికి గ్రామంలో ఉండేటువంటి మాది సొంత ఊరు బూర్వమండల గ్రామము పరతీరు మండల్ ఇప్పుడు రూరల్ వరంగల్ జిల్లాలో ఉన్నది ఆ గ్రామం అయితే అక్కడ ఉండేటువంటి గ్రామీణ పెత్తందారి పటేల్ పట్వారి విధానానికి వ్యతిరేకంగా జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల్లో నాకంటే సీనియర్స్ ఉండేవి వాళ్ళతోటి నేను నేను సుమారుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళతో కలిసి నేను పనిచేయటం జరిగింది మొట్టమొదటి నేను పనిచేసినటువంటిది ప్రజానాట్య మండలి అంటే సిపిఎం పార్టీ ఆంధ్ర ప్రజానాట్య మండలి అనే పేరుతో ఉండేది నాట్య మండలిలో పనిచేయటం జరిగింది తర్వాత నేను డివైఎఫ్ఐ అంటే డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్లో పనిచేసిన నేను ఐదు సంవత్సరాలు తర్వాత నేను ఆ పరుతీరు మండల్లో ఉండేటువంటి మండల్ సెక్రటరీగా ఫుల్ టైమ్గా పనిచేయటం జరిగింది అంటే ఓల్డ్ టైమర్గా పార్టీకి ఉండేటువంటి ఓల్డ్ టైమర్గా నేను ఎనభై నుంచి ఎనభై ఐదు మధ్య కాలంలో పార్టీ ఓల్డ్ టైమర్గా పనిచేయటం జరిగింది అంటే పూర్తి కాలముగా రాజకీయాలే నా పని పక్కకు పెట్టేసి వ్యవసాయ పనులు కూడా పక్కకు పెట్టేసి పూర్తిగా పార్టీ ఆర్గనైజేషన్ కోసమే పనిచేయటం జరిగింది అప్పుడు మా రాజకీయ గురువు ఓంకార్ గారు ఉండేది తర్వాత మా ఆర్గనైజరు సొంటిరెడ్డి ప్రతాపరెడ్డి గారు అనేది ఉండేది తర్వాత మా డివిజన్ సెక్రటరీ ఎండి గౌస్వాని మొన్న ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీ ఉండే ఎంసీపీఐ యూకు ఆయన మొన్న కోవిడ్తో చనిపోవడం జరిగింది ఆయన డివిజన్ సెక్రటరీగా పనిచేసేది వర్ధనపేటకు నేను పరదీరు మండల్ సిపిఎం పార్టీ కార్యదర్శికి పనిచేసేది తర్వాత మా గారు అయినటువంటి ఓంకార్ గారు సిపిఎం పార్టీ నుంచి బహిష్కరణ జరిగిన తర్వాత ఆయన ఎంసీపీఐయు ఎంసీపీఐని ఏర్పాటు చేయటం జరిగింది ఆయనను మేము ఫాలోఅప్లో ఉండి నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి పాపరావు అది వరకు మరిపెడలో ఉండేదాయి ఈ ఏరియాలో మౌబాద్లో ఉండేటువంటి వాళ్ళు కొందరు మిత్రులు కానీ లేక వరంగల్ నర్సంపేట ఈ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళని మీ దాదాపుగా సిపిఎం పార్టీ నుంచి ఎంసీపీ పార్టీగా ఏర్పట్టడం జరిగింది తర్వాత నేను అక్కడి నుంచి నేను బూరుమట్ల అనేటువంటి గ్రామం నుంచి ఆ పరుతీరు మండలంలో పార్టీని ఒక పది గ్రామాలలో నిర్మించడం జరిగింది ఆ పది గ్రామాలలో నిర్మించినటువంటి దాంట్లో చింతనెక్కొండ కానీ పర్వతీరు కానీ కల్లెడ కానీ బూరుగుమలలో కానీ రావురు అన్నారం ఏనుగల్లు ఆ ప్రాంతంలో నేను కొంకపాక వడ్లకొండ ఈ గ్రామాలలో పార్టీని నిర్మాణం చేయటం జరిగింది ఆ రోజుల్లో అప్పుడు ఉన్నటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులలో కొంత ఒత్తిడితోటి రాజకీయ ఒత్తిడితోటి నేను కేసుంద్రం ఎనభై ఏడులో నేను కేసుందరం రావటం జరిగింది సరే నైంటీ ఫైవ్ తర్వాత వెజిటబుల్ అండ్ ఫ్రూట్ గ్రోవర్ సొసైటీకి నేను రెండు టర్ములు అధ్యక్ష బాధ్యతలు చేయటం జరిగింది సొసైటీలో అయితే ఇక్కడ నేను ఈ పార్టీకి గత నాలుగు సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీకి మండల్ సెక్రటరీగా బాధ్యత తీసుకొని మండల ఆర్గనైజేషన్ చూడటం జరుగుతున్నది ఓకే సార్ సో మీరు యాజ్ ఏ సిపిఎం పార్టీ తరఫున అయితే కొనసాగుతూ ఉన్నారు బట్ కండు చూస్తే మాత్రం ఏఐకేఎస్ అని ఉంది సో కండువా అనేది ఏ విధంగా చేంజ్ ఎందుకైంది అంటే మీరు వేరే వాళ్ళ కండువ వేసుకోవచ్చులా సిపిఎం పార్టీకి అనేక ప్రజా సంఘాల అనుబంధ రంగాలు ఉన్నాయి దాంట్లో భాగమే ఈ ఏఐకేఎస్ అనేది ఆల్ ఇండియా కిసాన్ సభ ఈ ఆల్ ఇండియా కిసాన్ సభకు అనుబంధమైనటువంటి తెలంగాణ రైతు సంఘం అయితే ఈ సంఘంలో నేను రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను జిల్లా కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగానికి చైతన్యం చేయడం కోసం అనేక ఉద్యమాలు రైతాంగ ఉద్యమాలు నడుపుతున్నాం కాబట్టి ఖచ్చితంగా సిపిఎం పార్టీ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు ఎవరు కానీ ఏదన్నా ఒక ప్రజాసంఘంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రజా సంఘంలో పనిచేసేటువంటి బాధ్యతతో పాటు పార్టీ బాధ్యతలు కూడా పనిచేస్తున్నా కాబట్టి నేను పార్టీకి మండల్ సెక్రటరీగా పార్టీ బాధ్యతలు నిర్మాణపరంగా చూస్తున్నాం ప్రజాతంత్రంగా అట్లాగే ప్రజా సంఘాలల్లో పనిచేసే అటువంటి బాధ్యత కూడా చూస్తున్నాను ఓకే సార్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్ మీకు ఎందుకంటే మీకు నలభై ఆరు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉంది కాబట్టి సో స్టార్టింగ్ వచ్చేసి కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలలో గాని తెలుసుకున్నాను నేను సిపిఐ నుంచి సిపిఎం ఎంసీపీఐ న్యూ డెమోక్రసీ రకరకాల పార్టీలు పుట్టుకొచ్చినాయి ఏది పుట్టుగొడు లెక్కన సో ఎందుకని ఈ విధంగా పుట్టుకొచ్చినాయి అంటే మీలో ఐక్యత అని చెప్పి కోసం అంటే సిపిఐ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఆ ప్రాంతంలో ఏర్పడ్డటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్ర అనంతరము వచ్చినటువంటి ఈ ఇక్కడ ఉండేటువంటి భూర్జ్వ రాజ్యాంగ చట్టంలో పనిచేసేటువంటి ప్రభుత్వాలు సరి అయినటువంటి విధానాన్ని అవలంబిస్తలేవు ఈ ప్రజలకు దూరంగా పనిచేస్తున్నాయి ప్రజలకు అనుకూలంగా ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తలేవు కాబట్టి దీని మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ఒక శిక్షను భావించి ఈ చరిత్ర చెప్తున్నది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి దాంట్లో నుంచి వచ్చినటువంటిదే పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిపిఎంగా ఏర్పడింది అంటే అప్పుడే రెండు ఒకటే ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సైద్ధాంతికంగా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించేటువంటి సైద్ధాంతిక ఉండేటువంటి ఒక శిక్షను సిపిఎంగా ఏర్పడ్డది అరవై నాలుగులో పంతొమ్మిది వందల అరవై నాలుగులో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పడ్డటువంటి సిపిఎం పార్టీ క్రమంగా అభివృద్ధి చెంది బెంగాల్లో కానీ కేరళలో కానీ త్రిపురలో కానీ మూడు రాష్ట్రాలలో ఈ ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ల ద్వారా అధికారంలోకి రావటం జరిగింది అంటే ఈ ఇక్కడ ఉండేటువంటి మన రాజ్యాంగానికి లోబడి పనిచేసేటువంటి పరిస్థితిలో ఈ పార్టీ మూడు రాష్ట్రాలలో అధికారానికి ఏర్పడటం జరిగింది అంటే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి విధానాలు కరెక్ట్గా లేవని ఆ పార్టీ నుంచి విభేదించినటువంటి సిపిఎం అందులో సిపిఎం నుంచి విడిపోయినటువంటిది పంతొమ్మిది వందల అరవై ఏడు ఆ మధ్యకాలంలో నక్సలైట్ పార్టీగా చార్మోజిందార్ నాయకత్వంలో విడిపోవడం జరిగింది ఇంకా కమ్యూనిస్ట్ పా నక్సలైట్ పార్టీ నుంచి వచ్చినటువంటిది ఎంఎల్ పార్టీ అంటే మార్కిస్ట్ లెనినిస్ట్ పార్టీలు అందులో చందపుల్లారెడ్డి గ్రూపు ఒకటి వర్గం ఒకటి తయారైంది ఇంకా దేవులపల్లి వెంకటేశ్వరరావు వాళ్ళు కలిసి పైలా వాసుదేవరావు పైలా వాసుదేవరావు వాళ్ళు ఒక రకంగా న్యూ డెమోక్రసీ అంటే అప్పుడు ప్రజాపంద పార్టీ అని పేరుండే ఆ రకంగా సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలతోటి కొద్ది తేడా విభేదాలతోటి విడిపోవటం జరిగింది ఓకే సార్ సో నేనైతే ఒక టాక్ అయితే విన్నాను సార్ మీరందరూ తిరిగి మళ్ళీ కలవబోతున్నా అని చెప్పేసి టాక్ వస్తుంది నిజమేనా కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ మళ్ళీ కలవబోతున్నాయట మహోబాద్ నియోజకవర్గానికి ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించినటువంటి వర్గ దృక్పథం ఒకటే ఈ దేశంలో పేద ప్రజలకు కానీ మధ్యతరగతి ప్రజలకు కానీ ఒక మోస్తరు ధనికులకు కానీ శత్రువు ఎవరు అని అంటే ఈ దేశంలో ఉండేటువంటి గుత్తా పెట్టుబడిదారులు ఈ దేశంలో ఉండేటువంటి భూస్వామ్య వర్గానికి కొమ్ముగాసేటువంటి వాళ్ళు ఇంకా విదేశీ పెట్టుబడిదారులు విదేశీ సామ్రాజ్యవాదులే శత్రువులు తప్ప కమ్యూనిస్ట్ పార్టీలకు కమ్యూనిస్ట్ పార్టీలు శత్రువులు కాదు కదా కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్య పోరాటాలు జరుపుతున్నాయని అంటేనే అర్థం ఏంటిదని అంటే కలిసిపోయేటువంటి అవకాశం ఉన్నది కొద్దిగా సైద్ధాంతిక విభేదాలు కాకపోతే ఇప్పుడు ఒక ఊరికి పోవాలంటే రెండు దారులు ఉంటాయి ఏది దగ్గర దారో ఏది దూరం దారో ఎంచుకునేటువంటి దాంట్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి అవి ఎప్పుడూ ఆత్మవిమర్శ చేసుకొని మళ్ళీ కలిసిపోయేటువంటి అవకాశంలో సిపిఐ సిపిఎం మాత్రం చాలా దగ్గరగా కలిసిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఓకే సార్ సో మీరు పార్టీని ఏ విధంగా బలోపేతం చేసే దేశం ముందుకెళ్తారు పార్టీని బలోపేతం చేసేటువంటి దానికి ముందుకెళ్లాలంటే మొదలు ప్రజా సమస్యలను గుర్తించి గ్రామాలలో ఉండేటువంటి ప్రజా సమస్యలు గుర్తించి గ్రామ శాఖలు బలోపేతం చేసి గ్రామ శాఖల నుంచి ప్రజా సంఘాలను నిర్మించి ప్రజా సంఘాల ద్వారా పోరాటాలు చేసి ప్రజలకు ఉండేటువంటి బాధల్ని ప్రభుత్వం నుంచి వచ్చేటివి కానీ లేక పెత్తందారి వ్యవస్థ నుంచి వచ్చేటువంటి వాటి కానీ లేకపోతే ఇంకా ఇతరాత్ర వాళ్ళ నుంచి ఎదురయ్యేటువంటి ఇబ్బందులను ప్రజల్ని ఆదుకోవడం ద్వారా ఈ పార్టీ బలోపేతం చేయటం జరుగుతుంది ఓకే సార్ సో కోవిడ్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎగ్స్ కానీ నిత్యావసరాల పరంగా అందించారని చెప్పి నేనైతే తెలుసుకున్నాను సో ఏంటి దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేవిధంగా ఎన్ని డెత్ కేసెస్ అయినాయి అవన్నీ ఏమైనా చెప్పగలుగుతారా ఒకటేందంటే ఈ కరోనా అనేటువంటిది కోవిడ్ నైన్టీన్ అన్నా ఏదన్నా కూడా ఇది ఒక వైరస్ మహమ్మారి ప్రపంచం అంతా వణికిస్తున్నది దాంట్లో భారతదేశం కూడా అది ఒక భాగంగా అందులో కొట్టుకపోవడం జరిగింది దాంట్లో ఈ ప్రాంతంలో కూడా ఈ కరోనా ప్రభావం పోయిన సంవత్సరం నుంచి పోయిన మా రెండు వేల ఇరవై ఫిబ్రవరి మార్చిలో ఈ ప్రాంతంలో కూడా కరోనా పరి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చాలామందిని అవేర్నెస్ ఏర్పాటు చేయడం జరిగింది మాస్కులు పెట్టుకోవాలి శానిటైజర్ రుద్దుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలనే అటువంటి దానికి గ్రూప్ మీటింగ్లు పెట్టడం జరిగింది తర్వాత సివిల్ హాస్పిటల్కు సంబంధించినటువంటి ఫెసిలిటీ పెంచాలని డిఎం అండ్ హెచ్ఓకు మెమోరాడాల్ ఇవ్వటం కలెక్టర్తో కలిసి మాట్లాడటం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు సెక్యూరిటీ కోసము వాళ్ళకు పీపీఆర్ కిట్స్ కానీ వాళ్ళకు ఉండేటువంటి ల్యాబ్ ల్యాబ్ ఫెసిలిటీ కానీ చేయాలని మేము ఆందోళన చేయటం జరిగింది అట్లాగే కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్లకు నిత్యావసర సరుకులు కానీ లేక పళ్ళు కానీ ఇంకా బలోపేతమైనటువంటిది ఉండేటువంటి ఆహారంలో గుడ్డు ప్రధానమైంది కాబట్టి కోడిగుడ్లను అందియడం కానీ ఇటువంటి ప్రోటీన్ ఆహారాన్ని అందియడం జరిగింది పరిమితంగానే అందరికీ మేము ఇవ్వలేము మాకు ఉండేటువంటి శక్తి కూడా ఆర్థికంగా తక్కువ కాబట్టి మాకు ఉండేటువంటి శక్తి మేరకు మేము ఒక యాభై నుంచి వంద మంది దాకా ఆ గ్రామాలలో అక్కడక్కడ మేము కొందరికి సహాయం చేయటం జరిగింది ఓకే సార్ సో రానున్న రోజుల్లో రానున్న రెండు వేల ఇరవై మూడులో మీ పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్ని నిలబడతారా రానున్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు రెండు వేల ఇరవై మూడు వరకు జరిగేటువంటి ఎలక్షన్ల వరకు మేము ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఉమ్మడి వేదికగా కమ్యూనిస్టులు కలిసే పోరాటంలో ఉంటాయని మేము ఆ ఆలోచిస్తున్నాం మా పార్టీ నిర్మాణపరంగా కూడా ఆ రకమైనటువంటి ఆలోచన ఉన్నది అయితే అటువంటి శక్తులు ఆ రోజు ఎలక్షన్ ముందు ఏ రకంగా ఈ బలాబలాలు ఉంటాయో ఆలోచించి చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇప్పటికిప్పుడు పార్టీలు పూర్తిగానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అటువంటి పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఎన్నికలే ప్రధాన ఎజెండాగా కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడా పనిచేయవు ఈ ఎన్నికల ప్రధాన ఎజెండాగా పనిచేయవు కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఇప్పుడున్నటువంటి ఈ రాజ్యాంగ పరంగా ఉన్నది ఉన్నట్టు రాజ్యాంగం అమలు చేసే అటువంటి అధికార యంత్రాంగం లేదు అటువంటి అధికార పార్టీలు లేవు అంత తొత్తడి చేసి తొండి రాజకీయాలు చేసి దొంగ ఓట్లతోటి డబ్బులు వేసుకొని చేసుకొని పరిస్థితులు ఉన్నాయి ఓకే ఓకే సార్ ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి సార్ మీరు మీరు అందరైతే ఐ మీన్ మీ కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలవబోతున్నాయని చెప్పేసి స్టాక్ ఉంది మీరు కూడా ఓకే అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి ఎమ్మెల్యే క్యాండిడేట్ని మీరు నిర్ధారణ చేసేటప్పుడు ఏ పార్టీతో ఉన్నటువంటి ఏ పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్ని మీరు నిలబెడతారు అంటే సిపిఐలో ఉన్న వాళ్ళ సిపిఎంలో ఉన్న వాళ్ళనా ఎంఎల్ న్యూ డెమోక్రసీయా లేకుంటే సిపిఐఎంయుఎల్ సో రకరకాల పార్టీలు ఉన్నాయి సో ఎందులో నుంచి వెళ్ళి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు ఒకటండి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేటువంటి ఈ రకమైనటువంటి సెలక్షన్స్ అన్నీ కూడా హైకమాండ్ నిర్ణయిస్తేనో లేకపోతే ఇక్కడ ఒక కమిటీలా ఒక వ్యక్తి నిర్ణయిస్తేనో జరిగేది కాదు అది అయితే అది ఏందంటే మొట్టమొదలు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఉద్యమ చరిత్ర బలము బలహీనతలు ఇవన్నీ ఆలోచించి మనం ప్రజాప్రాతినిధ్యానికి మనం అవసరం ఉన్నది మనం గెలవగలుగుతాం దరిదాపుల్లో ఉంటాం లేకపోతే గెలిచి ఏదో గెలవకపోయినా కూడా పోటీలో ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి నిర్ణయం ఈ మొట్టమొదలు గ్రామ శాఖలను విచారణ చేయడం జరుగుతుండేది జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ శాఖల నుంచి వచ్చే రిపోర్టును మండల శాఖలు మండల కమిటీలు చర్చపెట్టి మండల కమిటీల నుంచి జిల్లా కమిటీలు చర్చపెట్టి జిల్లా కమిటీల నుంచి రాష్ట్ర కమిటీ చర్చ తర్వాతనే ఎమ్మెల్యే క్యాండిడేటు ఎవరు ఎట్లా మనం ఎవరెవరం కలిసి పోటీలో ఉండాలి ఎవరు కలిసి వచ్చేటువంటి మిత్రులు ఎవరు ఎవరితోటి మనం ఈ ప్రజా సమస్యలలో ఎదుర్కొనేటువంటి భావజాలం కలిగినటువంటి భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలు ఎవరు మనకు అనుకూలంగా ఉంటారో నిర్ణయం ఎలక్షన్లు ఇంకొక ఆరు నెలలు ఉన్నదనంగా మూడు నెలలు ఉన్నదనంగానే నిర్ణయం జరుగుతుంది ఇంత దూరం నుంచి మేము ఎలక్షన్లో ప్రధాన ఎజెండాగా పనిచేయటం లేనిది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలకు ఈ ఎలక్షన్లు ఈ ప్రజాప్రాతినిధ్యం అనేటువంటిది ఒక వేదిక మాత్రమే తప్ప ప్రజలకు అంతగా ప్రజాస్వామ్యయుతంగా తీసుకొచ్చి ప్రజల ఈతి బాధలన్నీ వర్గ సమస్యలన్నీ కూడా తీర్చగలిగేటువంటిది ఈ ప్రజాస్వామ్యయుతంగా యుతంగా ఇప్పుడున్నటువంటి రాజ్యాంగపరంగా జరిగే పని కాదు అది పూర్తిగా ఈ ఈ దేశం మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే సాధ్యపడేది అది అందుకోసమే కేవలం కమ్యూనిస్ట్ పార్టీలు ఈ ఎలక్షన్ల కోసం మాత్రమే టార్గెట్ పెట్టుకొని పనిచేస్తలేవు ఇప్పటి వరకు కూడా ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా అది వాస్తవం అందుకోసమే ఈ ఎన్నికలు అనేటువంటిది అదొక ఎత్తుగడ మాత్రమే అదొక వేదికను ఉపయోగించుకొని ప్రజా సమస్యలను ఎండగట్టడం కోసం ఉపయోగపడుతుందని మేము ఇప్పటివరకు భావించేది ఓకే సార్ సో రానున్న రెండు వేల ఇరవై మూడులో యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా అయితే మీరు కొనసాగుతూ ఉన్నారు సో అప్పుడు మీకు ఏ విధంగా సముచిత స్థానం అవుతుంది మేము ప్రస్తుతం అయితే రానున్న ఇప్పుడు ఈ రెండు మూడు నెలల్లో మళ్ళా మా గ్రామ శాఖలు కానీ మండల కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ రాష్ట్ర కమిటీలు కానీ మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభలలో జరిగేటువంటిది ఆడ పారదర్శకంగా ప్రజాస్వామ్యయుతంగా అక్కడ జరిగేటువంటి చర్చలో ఎవరైతే అక్కడ ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలకు ఎక్కడ కానీ ఏ కమ్యూనిస్ట్ పార్టీ కూడా అధ్యక్ష అధ్యక్ష స్థానం ఉండదు సెక్రటరీలు అంటే కార్యదర్శులు మాత్రమే పనిచేస్తారు ఇక్కడ నుంచి పోలిటిక్ బ్యూరో దాకా ఆ కార్యదర్శిని ఆ కమిటీ కొత్తగా నూతనంగా కమిటీ ఎన్నుకునేటువంటి దాన్ని బట్టి ఆ కమిటీలో స్థానం కల్పించడం జరుగుతుంది ప్రస్తుతం అయితే నేను ఈ పార్టీ బాధ్యతల నుంచి ప్రజా సంఘాల బాధ్యత ప్రధానంగా తీసుకోవాలనేది నా ఉద్దేశం నేను ప్రజా సంఘాలలో ఇప్పటికీ మా వ్యవసాయ రైతు సంఘంగా పనిచేస్తున్నా కాబట్టి ఈ ఏఐకేఎస్ అనేటువంటి రైతు సంఘంలో అనుబంధ రంగమైనటువంటి తెలంగాణ రైతు సంఘంలో రాష్ట్ర కమిటీ దాకా నేను కమిటీలో పనిచేస్తున్నా కాబట్టి నేను ఆ దిశగా నేను రైతు సంఘంలో పనిచేయాలనేటువంటిది నా ఆలోచన ఓకే సార్ సో ఫైనల్లీ ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా ఇప్పుడున్నటువంటి రాజకీయాల గురించి ఎలా స్పందిస్తారు టీఆర్ఎస్ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు వాడు ఇంకేమైనా సో ఓవరాల్గా వీటిపైన మీ స్పందన అనేది ఏ విధంగా ఉండబోతుంది ఒకటండి ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ అంటే ఇప్పుడు ప్రస్తుతం లేదు ఎలిగి మలిగిపోయినటువంటి పార్టీ ఈ ఇందులో ఒకటి జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇటువంటి భూజా పార్టీలు అంటాం మేము అంటే పెట్టుబడిదారికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని అందరినీ కూడా ఒక వర్గంగా మేము భావజాలంతో చూడ చూస్తాం అయితే వీళ్ళు కేవలము ప్రజా సమస్యల మీద పోరాటం చేసి లేకపోతే ప్రజా సమస్యలను పరిష్కారం చేసి ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు గెలుస్తలేరు ఏమైనా డబ్బులను నమ్ముకొని ఓట్లలో వచ్చి గెలుస్తున్నారు కాబట్టి డబ్బులతోని అటువంటి ప్రజా ప్రాతినిధి ప్రజాప్రాతినిధ్యమే కాదని నేను చెప్తున్నా అది కేవలము పెట్టుబడిదారి ప్రాతినిధ్యం అది ఏమైనా డబ్బులు పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించుకోవటం కోసం అదొక దుకాణము అదొక వ్యాపారము అనేటువంటి భావజాలంతో ఉండేటువంటిది ఇక్కడ ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి వార్డు సభ్యుల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే దాకా మినిస్టర్ దాకా పెట్టుబడులు పెట్టి గెలిచేటువంటి వాళ్ళు వాళ్ళు ప్రజాప్రాతినిధులు ఎట్లా అవుతారు మేము ప్రజాప్రాతినిధిగా ఏందంటే విధిగా తప్పని పరిస్థితుల్లో వాళ్ళను గుర్తించడమే ఇప్పుడున్నటువంటి ఈ కుహన ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా ఖచ్చితంగా పతనం కావడం జరుగుతుంది ఈ పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయమే ప్రజాస్వామ్యయుతంగా కానీ లేకపోతే ఇంకా ఏ రకంగానైనా కానీ ఈ పెట్టుబడిదారి వ్యవస్థను కుప్పగోల్చడం కోసమే ప్రయత్నం చేసే అటువంటి విధానమే కమ్యూనిస్ట్ పార్టీలు ప్రయత్నం చేస్తాయి పెట్టుబడిదారి విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజమే ఎన్నడైనా ఓకే సార్ సో ఇదండి ఈ వారం యాకూబ్ రెడ్డి గారితో ముఖాముఖి నిర్వర్తించిన నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను చూసినా నేను బీవీఆర్ న్యూస్ ఈవెంట్ దెన్ బాబాయ్ టేక్ కేర్